ఫ్రెండ్స్ హలో అండి, వెల్కమ్ టు రాజీ హోమ్. ఈరోజు మనం మండే బ్లాగ్ చేస్తున్నామండి. ఎలా మొదలెట్టానంటే చూద్దాం. నేను మార్నింగ్ లేచి బ్రష్ చేసుకుని హాట్ వాటర్ పెట్టుకొని తాగాను. హాట్ వాటర్ పెట్టుకొని తాగిన తర్వాత టీ పెట్టుకుంటున్నాను. టీలో బెల్లం వేసుకుంటున్నానండి. నేను అందరూ షుగర్ వేసుకుంటారు కదా, నేను షుగర్ వేసేదాన్ని. కాకపోతే షుగర్ మంచిది కాదు, బెల్లం వాడాలని చెప్పేసి అన్నారని చెప్పేసి అని బెల్లం వాడుతున్నాను అన్నమాట 10 డేస్ నుంచి. నేను మార్నింగ్ లేచి లేస్తుండగా మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్, నేను చాలాసార్లు చెప్పాను, ముందు బ్లాగ్లో కూడా చూపించాను కదా. మార్నింగ్ ఫస్ట్ మనకు టీ పడాలన్నమాట పొట్టలో, లేకపోతే మన బండి నడదు. టీ బాగా మరగబెట్టుకోవాలండి. చాలామంది ఏం చేస్తారంటే టీ ఎలా పెట్టేసి అలా ఉడకెట్టేస్తారో. టీ పొడి తెగదు, టీ మరగదు, అది టేస్ట్ ఉండదండి. అలా తాగిన అసలు మనకి తాగినట్టు ఉండదు. టీ బాగా మరగబెట్టుకోవాలి. నేను ఉడకబెట్టుకొని తాగేసాను. తర్వాత స్నానం చేసి వచ్చి నేను టిఫిన్ రెడీ చేస్తున్నానండి. ఈరోజు ఇడ్లీ అండి మా టిఫిన్. ఇడ్లీ పెడుతున్నాను, నైట్ పిండి రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పిండి మర్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి నైట్, అందుకే ఇలాగా టైట్గా వస్తుంది కదా, కూలింగ్ తగ్గలేదు. అదే కొంతసేపు అవుతే కనుక కూలింగ్ తగ్గి మనకి కొంచెం పలసగా వస్తుంది. ఇలా ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఈరోజు ఇలా చేసానండి, ఈరోజు ఇలా జరిగింది. ఇడ్లీ పాత్ర ఇక్కడ మనకి పట్టుకోవడానికి ఉంటుందండి, కాకపోతే అది నట్టు లూజ్ అయిపోయి ఊడిపోయింది. అందుకని నేను మామూలుగా ఇలా పెట్టేసాను. స్టవ్ మీద ఇడ్లీ పెట్టి పెట్టేసాను కదా, ఇడ్లీ కూడా మనకు రెడీ అయిపోయింది. చూడండి, ఇడ్లీ చదిలేసాను, పిల్లలిద్దరికీ పెట్టేసాను 4 ఇడ్లీ. ఇప్పుడు టిఫిన్ సెక్షన్ అయిపోయింది కదా, నేను కాయగూరలు కట్ చేసుకుంటున్నానండి. బీరకాయలు నేను తెలియక ఏం చేసేదానంటే పొట్టు అంతా తీసేసేదాన్ని. మామూలు కాయ లోపల ఉంచేదాన్ని అలా ఉంచకూడదంటండి, పొట్టుతో కట్ చేసుకోవాలంట. మనకు అలా ఉండడం వల్ల మనకి ఫైబర్ అది ఉంటుంది కదా, మనకి చాలా మంచిదండి స్టమక్కి. మనకు మోషన్స్ అది అవ్వడానికి అది ఫ్రీగా మనకు ఉంటుంది. బీరకాయలు కట్ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ కరివేపాకు అండి ఇది. కరివేపాకు శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. కరివేపాకు మనకి కడుక్కొని పచ్చడి చేసుకోవచ్చు. ఈ కరివేపాకు పచ్చడి చేసుకోవచ్చండి, అలాగే కరివేపాకు పొడి చేసుకోవచ్చు, హెయిర్కి అది పెట్టుకోవచ్చు. నేను చాలా వీడియోలో హెయిర్కి ప్యాక్లాగా వేసాను కదా, మనకి పైన కోటింగ్లే కాదండి, పై మేకప్లే కాదు, మనకి పొట్టలోంచి కూడా మనకు బాడీలోంచి వస్తే చాలా మంచిది. కరివేపాకు మధ్య మధ్యలో పచ్చడి రూపంలో కానీ పొడి కానీ, లేదా మనకి వేరే పచ్చడిలో వేసుకున్నప్పుడు ఉట్టు కరివేపాకు పచ్చడి కూడా తెల్లలేదంటే తెల్లలేకపోతున్నామంటే కనుక వేరే పచ్చడి చేసుకుంటారు కదా టిఫిన్లోకి, ఆ పచ్చడిలో కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకున్నా సరే సరిపోద్ది. నాకు కరివేపాకు ఎక్కువ ఉంది, పచ్చడికి రెడీ చేసుకుంటున్నాను. చూడండి, స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టుకున్నాను రైస్కి. ఇప్పుడు కరివేపాకు పచ్చడికి పోపు దినుసులన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, చిన్న బెల్లం ముక్క, ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు కడుక్కొని ఆరబెట్టుకున్నానండి. కరివేపాకు ఇది శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే కరివేపాకు మనకు డస్ట్ అది ఉంటుంది కదా, బయట ఉంటాయి కదా చెట్లు, అలా వేసేస్తే కనుక డస్ట్ అంతా మన పొట్టలోకి వెళ్ళిపోద్ది. హెయిర్కి అలాగే అప్లై చేసేసుకున్నా సరే మనకి హెయిర్ అది పాడైపోద్ది, చుంటరది పట్టేస్తుంది. శుభ్రం చేసుకొని వాడుకోవాలి. పక్కనే రైస్ పెట్టుకున్నాం కదా, ఈ పక్కన మనం ఈ లోపల పచ్చడి రెడీ చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ ఇటెక్కింది కదా, పోపులు వేపుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, జీలకర్రనండి, మనం బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని బాగా ఐపీఎంలో పెట్టేసుకుంటే వెంటనే మాడిపోద్ది కదా. మనం నువ్వులు కూడా వేసుకోవచ్చండి పచ్చళ్ళలో, కాకపోతే ఈరోజు సోమవారం అని చెప్పేసాను, నేను నువ్వులు వేయలేదు. పప్పు బీరకాయ చేసాను. సో అలాగే ఇప్పుడు కరివేపాకు పచ్చడి చేస్తున్నాను. పోపులు ఇలా బాగా వేపుకున్న తర్వాత ఎండుమిరకాయలు తర్వాత వేసుకోవచ్చు. పోపులు ఎంత కరకరలాడుతూ వేపుకుంటే మనకు పచ్చడి అంత స్మెల్ అంత బాగుంటుంది. వేగిపోతున్నాయి కదా, ఇప్పుడు మనం ఎండుమిరకాయలు కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చండి. ఎండుమిర్చి కూడా వేస్తానండి, కారం కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. ఎండుమిర్చి కూడా మనకి మాడకుండా వేపుకోవాలి. మంట తక్కువగా పెట్టుకొని మనం స్లోగా అలా వేపుకుంటూ ఉంటే బాగా వేగి కరకరలాడుతూ వస్తాయి ఎండుమిరకాయలు, లేదు పెద్ద మంట పెట్టేసుకుంటే లోపల వేయకుండా ఒకసారిగా మాడిపోతాయి. నేను ఇవన్నీ కలిపి మన ప్లేట్లోకి తీసేసుకొచ్చి వేగిపోయినాయి కదా. ఎండుమిర్చి ఒకటి పేలిందండి, జాగ్రత్తగా చూసుకోవాలి, లేదా ముఖం మీద అది పడుతుంది, కళ్ళల్లోకి అయితే తోలుతాయి.
పోపు అంతా అయిపోయింది కదా, పోపు అంతా వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కరివేపాకు వేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, నేనేం వేయలేదు. ఆయిల్ వేయకుండా అలాగే వేపిస్తానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వేపుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు అంతా కూడా మనం ఏం చేయాలంటే పచ్చిగా అంతా పోయి మనకు బాగా వేగేంత వరకు మనం బాగా వేపుకోవాలి. చాలా మంచిదండి కరివేపాకు పచ్చడి. మనకి హెయిర్కే కాదు స్కిన్కే కాదు అన్ని విధాలుగా కూడా, ముఖ్యంగా మనకి హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది. మనం పైపైన ఆయిల్ రాసేసి షాంపూలు పెట్టేసుకుంటే మనకేం ఉపయోగం ఉండదండి. మనకి కడుపులోకి కూడా మంచి ఫుడ్డు, మంచి ఆహారం, డ్రై ఫ్రూట్స్, అలాగే వాటర్ ఇలా కరివేపాకు అవి ఇలా తీసుకుంటూ ఉంటే, ఉసిరిగా ఇలాంటివన్నీ కూడా మనం తింటూ ఉంటే మనకి హెయిర్ లోపల నుంచి కూడా గ్రోత్ బాగా వస్తుంది. కుదుళ్ళ నుంచి కూడా మనకు గట్టి పడుతుందండి, హెయిర్ బ్లాక్గా అవుతుంది, మనకి బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు కరివేపాకు వేగింది కదా, కొంచెం చింతపండు వేసాను నేను, అలాగే ఎల్లుల్లిపాయలు వేసాను. చింతపండు పిక్కలు తీసేసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే మనం మిక్సీకి వేస్తాం కదా, మళ్ళీ మిక్సీ గిన్నె పాడైపోతుంది కాబట్టి పిక్కలు తీసుకున్న చింతపండు వేసుకోవాలి. చింతపండు అనేది మన టేస్ట్ని పెట్టండి. ఒక్కొక్కరు బాగా పుల్లగా తింటారో, ఒక్కొక్కరు టేస్ట్ కోసం వేసుకుంటారు. కరివేపాకు అంతా బాగా వేగిపోయింది, మన స్టవ్ ఆఫ్ చేసేసుకొచ్చేసారి. ఇది ఆఫ్ చేసేసుకొని మనకు అన్నం కూడా పక్కన అన్నం కూడా పొంగిపోతుంది. ఇప్పుడు అన్నం చూసుకోవచ్చండి, చూడండి మన రైస్ కూడా అయిపోయింది. అన్నం వాష్ చేసుకుందాం. పోపులన్నీ కలిపి ముందు మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం బెల్లం ముక్క కూడా వేసాను, చింతపండు ఎండు మిరగలు వేసిన దాంట్లో మనం బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎంతో కాదు లైట్గా వేసానన్నా పేరుకు వేసాను అంతే, ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ తీపి వచ్చేస్తుంది కదా. ఈ పోపులన్నీ ముందు వేసుకుని ఒకసారి గ్రైండ్ పట్టుకున్నామంటే మనకి కొంచెం పోపు అది మెత్తగా అవుద్ది కదా. సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ పెట్టుకుంటే ఈ విధంగా అయింది కదండి బరగ్గానే. ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకొని మనం తగినంతగా పేస్ట్ వచ్చేంతవరకు మనం మిక్సీకి వేసేసుకుంటే సరిపోద్ది. ఈ కరివేపాకు అంతా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని పచ్చడి చేసుకుని వద్దాం. మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, మళ్ళీ దీనికి మనం పోపు పెట్టుకోవాలి కదా. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మినపప్పు, జీలకర్ర వేసాను, శనగపప్పు కూడా వేసుకొచ్చి ఇంక నేను మినపప్పు ఒకటి వేసాను. ఆల్రెడీ శనగపప్పు మనం పచ్చడి వేసాం కదా, స్మెల్ కోసం అండి. మినపప్పు వేసింది స్మెల్ బాగా వస్తుంది. ఎండుమిరకాయ కూడా వేసండి, మనకి పచ్చళ్ళు ఎండుమిరకాయలు తక్కువ అనిపిస్తే కనుక కారం తక్కువ ఉందని అనుకుంటే ఎండుమిరకాయలు పోపులు ఎక్కువ వేసుకుంటే ఈ కారం పచ్చళ్ళలోకే దిగుతుంది. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఆల్రెడీ మనం చేసుకున్నది కరివేపాకు పచ్చడి కాబట్టి అక్కర్లేదు. ఆవాలు వేసుకోవాలి, నా దగ్గర ఆవాలు లేవు ప్రస్తుతం, అందుకని చెప్పేసి నేను జీలకర్ర, ఎండుమిరకాయలు, మినపప్పు వేసాను. చూడండి ఈ పచ్చడి ఇందులో వేసేసుకోవచ్చు. వైట్గా ఉంది ఏంటని అనుకోవచ్చు మీరు, సాల్ట్ కొంచెం తక్కువ అయిపోయింది అందుకని ఇంకో కొంచెం సాల్ట్ వేసాను అన్నమాట. పోపు పెట్టేసుకున్నాం కదా, పచ్చడి పక్కన పెట్టేసుకున్నాను. మధ్యాహ్నం భోంచేస్తామండి, భోంచేసి మా డాబా మీదకి వచ్చాం. ఒంటిగంటన్నారా ఆ టైం అవుతుంది, చూడండి ఎలా ఉందో. అస్తమాను డాబా చూపిస్తున్నారు ఏంటని అనుకుంటున్నారేమో, ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుందండి. ఇప్పుడు మనకి ఒంటిగంటన్నారా మధ్యలో వచ్చేమేము డాబాపైకి, కానీ చూడండి చీకటిగా ఏదో మబ్బుగా ఉంది కదా, ఈవినింగ్లాగా ఉంది కదా, మనం చూడడానికి చాలా డల్గా ఏదోలా ఉంది. మొక్కల ముందు చూసారు కదండి, అప్పటికి ఇప్పటికీ మొక్కలు మీకు ఎన్నో తేడా అనిపిస్తున్నాయా? మొక్కలు బాగా ఎదిగాయి కదా వంకాయ మొక్కలు. ఒక మొక్కకి అయితే లైట్గా పూత కడు వచ్చింది, పూత వచ్చింది, కాయ కాస్తాయి కదా, కాకపోతే వర్షం వస్తుంది దగ్గరికి వెళ్ళి చూపించడానికి అది మరి ఫోన్ తడిసిపోతుంది కదా, అందుకే నేను దూరంగా ఉండి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉందండి డాబా పైన, చాలా వర్షం వచ్చిందండి, చాలా వర్షం వస్తుంది మాకు, ఎక్కువగా ఉంది కాశ్మీర్లో వర్షం. అసలు ఆఫ్టర్నూన్ అంటే ఎవరు నమ్మరు కదా, క్లైమేట్ చూసి ఆఫ్టర్నూన్ 1 hour అవుతుందంటే మేము భోజనం చేసి పైకి వస్తాం, మూవీ చూద్దాం కదా. చాలా డల్గా ఉంది కదా, చల్లగా ఉంది, ఏమీ తోచట్లేదన్నమాట, అందుకని మూవీ చూద్దామని చెప్పేసాను. మేడం మీదకి వచ్చాం, చూడండి మా డాబా పైన అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ప్రొజెక్ట్ రూమ్లోకి వెళ్దాం.
మొక్క బాగున్నాయి కదా, గులాబీలు బాగా పూసాయి కదా ఒక మొక్కకి, ఆ రెండు మొక్కలకి చాలా ఎక్కువ పూసాయి. ప్రొజెక్ట్ రూమ్లో మేము మూవీ చూస్తూ తాగడానికి టీ పెట్టుకున్నాను నేను. సో అలాగే డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాను, జీడిపప్పులు బాదం పప్పులు పిస్తాపప్పులు అన్నీ కలిపి తెచ్చుకున్నాను బాక్స్లోకి వేసుకొని. ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాం ఎందుకంటే మూవీ చూస్తూ మనం ఏదో తినడానికి ఉండాలి కదా, మళ్ళీ కిందకి వెళ్ళాలంటే తడిస్తే అంత మళ్ళీ 10 సార్లు వెళ్ళి దిగలేం కదా. ఇప్పుడు మూవీ వేసుకుంటున్నాం మేము. మూవీ చూసామండి, మూవీ చూసి ఈవినింగ్ మళ్ళీ కిందకు వస్తాం. ఈవినింగ్ కిందకు వచ్చి మార్నింగ్ వంట అయిపోయిన తర్వాత భోంచేసి పైకి వెళ్ళిపోయి మూవీ చూసి వచ్చాం కదా, మరి తిన్న చెప్పలన్నీ అలా ఉండిపోతాయి కదా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కదా. మనం తినేసి పైకి వెళ్తే ఎవరో మన కోసం ఏం కడగరు కదా, మళ్ళీ మనమే తప్పదు మనమే కడుక్కోవాలి. మార్నింగ్ నుంచి కనిపించలేదు, ఈవినింగ్ కనిపించారు ఏంటబ్బా అని అనుకుంటున్నారా? ఏమి లేదండి, నేను నైట్ మీద ఉన్నాను కదా అని చెప్పేస్తాని నేను మార్నింగ్ నుంచి కనిపించలేదు. కాకపోతే నాకు తెలియకుండా పిల్లలు సరదాగా మళ్ళీ వీడియో పెట్టేశారు, ఇంకా పోలే ఎలాగో ఉంది కదా ఉంచేద్దాం, ఎలాగ కనిపించలేదు కదా కనిపిద్దాం మా ఫ్రెండ్స్కి అని చెప్పేసాను. ఇంకా అలా ఉంచేసి తీస్తాం వీడియో. గిన్నెలన్నీ రెడీ చేసుకున్నాను, తుడుచుకునేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. క్లీన్ చేసుకునేటప్పుడు గిన్నెలన్నీ శుభ్రం చేసుకుని పక్కన ఆరబెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు ఈవినింగ్ నైట్కి మనకి టిఫిన్ కావాలి కదా, సోమవారం కదా, జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను, అదే కరచినొక ఉప్మా చేస్తున్నాను. కరచినొక ఉప్మా అంటే నాకు మా చిన్నోడు కదా చాలా ఇష్టం, చల్లగా ఉంది కదా బయట బాగా వర్షం వస్తుంది అందుకని చెప్పేసి అని వేడివేడిగా కరచినొక ఉప్మా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా, జీడిపప్పులు పోపులు ఎక్కువ వేసుకొని తింటేనని చెప్పేసి అని కరచినొక ఉప్మా చేస్తున్నాను. చాలా బాగుంటుందండి కరచినొక ఉప్మా, చాలా టేస్ట్ ఉంటుంది. కానీ చేసుకునే విధంగా చేసుకోవాలి, కరివేపాకుని మనకి ఉల్లిపాయ ముక్కలు అవి బాగా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలి, జీడిపప్పులు వేసుకొని. చాలామంది కరచినొక ఉప్మా అంటే ఇష్టపడరు, కానీ చేసుకునేలా చేసుకుంటే కరచినొక ఉప్మా నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది, ముఖ్యంగా ఇలా చల్లగా ఉన్న టైంలో గట్టా తింటే నిజంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను ఈ లోటాని ఒక లోటాను ఒక తీసుకున్నానండి, ఒక 6 లోటాలు వాటర్ దాకా వేస్తాను. వాటర్ ఇప్పుడు కూడా కార చిన్న ఒక పలసగా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ మరపెట్టుకోవాలి వాటర్, ఎక్కువ మరపెట్టుకొని చాలాసేపు చేసరిలా మరపెట్టుకొని మళ్ళీ నూకి వేసాక కూడా ఉడికించుకున్నాం అంటే కనుక మనం ఉప్మా టేస్ట్ అన్నది సూపర్ ఎక్సలెంట్ అన్నమాట మన మాటల్లో చెప్పడం, అది అలా చేసుకొని తింటేనే తెలుస్తుంది. నేను 6 లోటాలు వేసానండి వాటర్, తగినంత ఉప్పు వేసుకున్నాను, బాగా మరిగించుకున్నాను. బాగా మరిగిన తర్వాత చూడండి నేను పలసగా ఏ విధంగా వేస్తున్నాను, నూక ముద్దలాగా వేసేస్తే ముద్దలుగా ఉండలు కట్టేసినట్టు ఉండిపోద్ది, అలా కాకుండా పలసగా వేసుకోవాలి. చూడండి ఎలా పలసగా వస్తుందో కదా, ఇప్పుడు కొత్త కొత్తలు ఆడుతూ ఉడుతుంది నూక అంతా. కరచినొక ఇలా వేయగానే గట్టిగా అయిపోద్ది, చాలామంది ఇలా వేయగానే అలా పక్క తీసేస్తారు అందుకే టేస్ట్ ఉండదు. అలా కాకుండా వాటర్ ఎక్కువ వేసుకొని మనం చాలాసేపు నూకని కూడా ఉడికించామంటే కనుక చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, మర్నాడు కూడా పాడవకుండా ఉంటుంది. ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చే విధంగా మనం బాగా ఉడికించుకోవాలి, చాలా బాగుంది కదా చూడడానికి, తింటే మరి ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. ఈ నూకలో మనం ఈ ఉప్మాలోకి పనసార వేడి మీద పనసార వేసుకుంటండి, పనసార నీరులో కరిగిపోయి చాలా తీతిగా చాలా బాగుంటుంది. పోపులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ కరకరలు ఆడుతూ ఉంటాయి, జీడిపప్పులు పోపులు కరకరలు ఆడుతూ ఉంటాయి, అలాగే కారం మధ్య మధ్యలో తగులుతూ ఉల్లిపాయలు తగులుతూ సూపర్ ఉంటుంది. ఉప్మా అయితే రెడీ అయిపోయింది, నేను ఉండలేకపోతున్నాను, టేస్ట్ చేసి మీకు చూపిస్తాను, నాకు చాలా ఇష్టం అండి, సూపర్ ఉందండి, నిజంగా వీడియో కోసం చెప్పడం కదా నాకు చాలా ఇష్టం కదా, చాలా